హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూన్ నెలలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఫర్ ద టాపిక్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్, హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. హియర్ ఇన్ దిస్ పిక్చర్, ఈ పిక్చర్లో మీరు చూడగలుగుతారు, దిస్ ఈజ్ వాట్ అభ్యాస ఆర్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అని మేము దీన్ని పిలుస్తామన్నమాట. ఇది పేరులోనే ఉందండి, ఏరియల్ టార్గెట్. వాట్ ఈస్ దిస్ ఏరియల్ టార్గెట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అభ్యాస హీట్ ఆర్ అభ్యాస హై స్పీడ్ ఏరియల్ టార్గెట్? వీనో, మనందరికీ తెలుసండి, మన ఇండియాలో డిఫరెంట్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి. మన ఈ మిసైల్ సిస్టమ్ అక్యురసీ టెస్టింగ్ కొరకు, వాట్ ఈస్ దాట్ మిసైల్ సిస్టమ్? మిసైల్ సిస్టమ్ అక్యురసీ టెస్టింగ్, అక్యురసీ టెస్టింగ్. ఓకే, అంటే మన మిసైల్స్ రియల్ లైఫ్ వార్ సిచ్యువేషన్స్లో ఎగ్జాక్ట్గా టార్గెట్ని హిట్ చేయగలవా లేవా అని టెస్ట్ చేసేందుకు మాత్రం వాడేటటువంటి ఒక సిమ్యులేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్. దిస్ ఈజ్ బేసికల్లీ ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అండి, యుఏవి. ఓకే, ఒక ఫ్లైట్లో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అన్నీ ఉంటాయండి. ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, సింప్లీ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ యూ హ్యావ్ ఇన్ దిస్. ఓకే, యూ హ్యావ్ గైరోస్కోప్. ఓకే, గైరోస్కోప్ యూ ఆల్సో హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ అల్టీమీటర్ టు మెజర్ ద హైట్. సో రియల్ లైఫ్లో ఒక ఫ్లైట్ ఆకాశంలో ఎలా ఎగురుతుందో, సో ఇట్ విల్ ఆల్సో ఫ్లై ఇన్ ద స్కై, అండ్ దిస్ విల్ బీ ద టార్గెట్ ఫర్ అవర్ మిసైల్స్ అన్నమాట. దిస్ విల్ బీ ద టార్గెట్ ఫర్ అవర్ మిసైల్స్ టు అండర్స్టాండ్ ద అక్యురసీ ఆఫ్ ద మిసైల్స్. సో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హ్యాస్ రీసెంట్లీ టెస్టెడ్ వన్స్ అగైన్ ద హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ వెహికల్ సింప్లీ కాల్ అభ్యాస. రిమెంబర్ దీస్ పాయింట్స్. ఓకే, ఇట్స్ అన్ వెహికల్, ఇట్స్ అన్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. బేసికలీ వాట్ ఈస్ ద స్పీడ్ దిస్ రన్స్ యాట్? ఐ విల్ రైట్ హియర్ ద స్పీడ్ ఇట్ రన్స్ యాస్. ఓకే, దీని స్పీడ్ ఏ విధంగా వెళ్తుందంటే సబ్సానిక్ స్పీడ్స్లో వెళ్తుంది. ఏ స్పీడ్లో అండి? సబ్సానిక్ స్పీడ్. దీనికి తనకంటూ ఒక సింగిల్ టర్బైన్ ఉంటుందండి. ఓకే, సింగిల్ టర్బైన్. ఓకే, ఫర్ ఇనీషియల్ బూస్ట్, ఇనీషియల్గా టు లాంచ్ ఇట్ హ్యాస్ టూ బూస్టర్స్. చూసి, టూ స్లింగ్ బూస్టర్స్. ఓకే, దీస్ టూ స్లింగ్ బూస్టర్స్ విల్ గివ్ ద ఇనీషియల్ పుష్ టు దిస్ అభ్యాస అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఆర్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ వెహికల్. అండ్ నెక్స్ట్, దిస్ టర్బైన్ ఆర్ సింగిల్ టర్బైన్ విల్ మేక్ దిస్ అభ్యాస హీట్ ఇంజన్ టు రన్ విత్ ద స్పీడ్ ఆఫ్ హై సబ్సానిక్ స్పీడ్స్, టు రన్ అట్ హై సబ్సానిక్ స్పీడ్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ నో వాట్ ఆర్ సబ్సానిక్, సూపర్సానిక్ అండ్ సానిక్ స్పీడ్ మీన్స్. ఓకే, హౌ ద స్పీడ్ ఈస్ మెజర్డ్? స్పీడ్ ఈస్ మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మ్యాక్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ద ఎయిర్. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ అభ్యాస హీట్ ఆర్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ వెహికల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో రాసా వాళ్ళు రీసెంట్గా కేప్ స్టోన్ అని చెప్పేసి ఒక శాటిలైట్ని లాంచ్ చేశారండి. హూ లాంచ్ దిస్ శాటిలైట్ కాల్డ్ కేప్ స్టోన్? ఇట్ వాజ్ లాంచ్డ్ బై నాసా. బేసికలీ ఇట్ ఈస్ ఏ మైక్రోవోవెన్ సైజ్. ఓకే, లార్జ్ మైక్రోవోవెన్ సైజ్ శాటిలైట్ సిస్టమ్, యూ కెన్ సీ హియర్. ఓకే, విచ్ ఈస్ జస్ట్ 25 kgs. ఎంత అండి? 25 kg బరువుతో నాసా వారు స్పేస్లోకి పంపించారు. సో దీన్ని దేనికోసం పంపించారంటే, ఫర్ ద సర్కిలింగ్ ఆఫ్ ద మూన్, మూన్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, వి ఆల్ నో నాసా వారు 2025 కల్లా మళ్ళీ హ్యూమన్ని మూన్ పైకి పంపాలని చెప్పేసి ఆర్టెమిస్ మిషన్, ఏ మిషన్? ఆర్టెమిస్ మిషన్ అనే పేరు పైన టు సెండ్ హ్యూమన్ బ్యాక్ ఇన్ టు ద మూన్ అని చెప్పేసి ఒక మిషన్ చేస్తున్నారు. సో టు అండర్స్టాండ్ దిస్ మిషన్, టు మేక్ దిస్ మిషన్ సేఫ్, మరియు ఫ్యూచర్ మిషన్స్కి కూడా ఈ మూన్ యొక్క మ్యాపింగ్ మరియు సేఫ్ హార్బరింగ్ కొరకు ఒక ఆర్బిట్ కోసం గాను ఈ యొక్క ఎక్స్పెరిమెంటల్ వెహికల్ని పంపామండి. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ క్యాప్ స్టోన్? ఈ క్యాప్ స్టోన్ వచ్చేసి ఒక పెద్ద పేరుకి షార్ట్ అబ్రివేషన్ అండి. క్యాప్ స్టోన్ అంటే ఏంటో చూడండి. సిస్ లూనార్ అటానామస్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఆపరేషన్
ఆపరేషన్స్ అండ్ నావిగేషన్ ఎక్స్పెరిమెంట్. బేసికలీ ఫ్యూచర్లో జరిగేటటువంటి అన్ని మూన్ మిషన్స్కి హెల్ప్ఫుల్గా కావాల్సిన డేటాని కలెక్ట్ చేసేందుకు పంపించిందే ఈ కేప్ స్టోన్ మిషన్. దిస్ కేప్ స్టోన్ మిషన్ విల్ ఆర్బిట్ ఇన్ ఎ పర్టికులర్ ఆర్బిట్, అంటే ఒక యునీక్ ఆర్బిట్లో ఈ యొక్క కేప్ స్టోన్ అనే శాటిలైట్ని పెడుతున్నామండి. ఆ ఆర్బిట్ పేరు నియర్ రెక్టిలీనియర్ హాలో ఆర్బిట్. వాట్ ఈస్ ద ఆర్బిట్? నియర్ రెక్టిలీనియర్ హాలో ఆర్బిట్. రైట్ ఇట్ డౌన్, ఓకే? నియర్ రెక్టిలీనియర్ హాలో ఆర్బిట్. సో దిస్ ఆర్బిట్ స్పెషాలిటీ ఏముంటుందంటే అండి, ఇది మన ఎర్త్, ఇది మన మూన్ అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ఎర్త్, this is moon. So this near rectilinear hollow orbit is around the moon at such a position. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎప్పుడైతే శాటిలైట్ పెడతామో మూన్ నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ బ్యాలెన్స్గా అయిపోయి శాటిలైట్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఇట్ విల్ నాట్ బి అట్రాక్టెడ్ హైలీ వర్డ్స్ ద మూన్ ఆర్ హైలీ టువర్డ్స్ ద ఎర్త్. బేసికలీ ఇది మూన్ చుట్టూ తిరిగేందుకు దీనికి పడే సమయం వచ్చేసి 6.5 days. ఓకే, 6.5 days ఇస్ ద orbital time period of this capstone. Now I hope you understood what is capstone. Capstone is a micro-woven size satellite launched by NASA. NASA వాళ్ళు లాంచ్ చేశారండి దీన్ని. దేనికోసం? ఫ్యూచర్ మూన్ మిషన్స్కి అవసరమైనటువంటి డేటా కోసం, నావిగేషన్ కోసం. ఏ ఆర్బిట్లో పెట్టామండి? ఏ ఆర్బిట్లో పెట్టామంటే నియర్ రెక్టిలీనియర్ హాలో ఆర్బిట్లో పెట్టడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ కేప్ స్టోన్? సిస్ లూనార్ అటానామస్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఆపరేషన్స్ అండ్ నావిగేషన్ ఎక్స్పెరిమెంట్. సింప్లీ రిమెంబర్ ఇట్ వాజ్ బై నాసా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచెస్ ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24 ఫ్రమ్ కోరూర్ ఇన్ ఫ్రెంచ్ గియానా. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఫ్రెంచ్ గియానా నుంచి ఆరియాన్ స్పేస్ వెహికల్తో దీన్ని పంపడం జరిగిందండి. బేసికలీ సో వాట్ యూ షుడ్ లెర్న్ హియర్, ఆర్ యూ గోన్ లెర్న్ అబౌట్ GSAT-లో ఏ శాటిలైట్ పంపాం, KU బ్యాండ్ పంపామా? ఎస్, అది ఇంపార్టెంట్ కావచ్చు. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనేది మీకు తెలియాలండి. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది రెండు అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఏంటండి? ఒకటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెంచ్ గయానా. మనం అసలు ఫ్రెంచ్ గయానా నుంచే ఎందుకు లాంచ్ చేయాలి, అది న్యూ స్పేస్ ఇండియా మరి ఏంటి, దాని యొక్క వర్క్ ఏంటి? దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ న్యూ స్పేస్ ఇండియా ఇన్ ఎ బ్రీఫ్. న్యూ స్పేస్ ఇండియా ఈజ్ ఏ కమర్షియల్ ఆర్మ్. ఓకే, కమర్షియల్ ఆర్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. సింప్లీ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, ఒక పబ్లిక్ కంపెనీ అండి, అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఎస్టాబ్లిష్ ఎప్పుడైందండి? ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 2019. వాట్ ఈస్ ద మెయిన్ వర్క్ ఆఫ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్? దీని యొక్క మేజర్ వర్క్ ఏం చేస్తుందండి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను తయారు చేయడం. ఏంటి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను తయారు చేయడం, శాటిలైట్స్, ఓకే, శాటిలైట్ అసెంబ్లేజ్కి హెల్ప్ చేయడం, అసెంబ్లేజ్. థర్డ్, పోలార్ సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV లాంచ్ వెహికల్స్ని ఇస్రో టెక్నాలజీని ఉపయోగించి దాన్ని రెంట్ రూపంలో ఇతరులకు హెల్ప్ చేయడం, ల్యాబొరేటరీస్ ప్రొవైడ్ చేయడం. టేకింగ్ ఇస్రోస్ టెక్నాలజీ టువర్డ్స్ ఇండస్ట్రీ. ఏంటండి? ఇస్రోలో డెవలప్ అయిన ప్రతి టెక్నాలజీస్ని ఇండస్ట్రీలకు ఏ విధంగా తీసుకెళ్లడం అనేది పూర్తి వర్క్ ఎవరు చూసుకుంటారంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. బేసికలీ టేకింగ్ ఇస్రో టువర్డ్స్ ద ఇండస్ట్రీ ఆర్ ప్రైవేటైజింగ్ ఇస్రోస్ టెక్నాలజీస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది వర్క్ చేస్తుంది. సో దాని కిందే ఈ యొక్క GSAT-24 అనే మిషన్ అనేది లాంచ్ అయిపోయింది. ఓకే, సో నౌ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అర్థమైపోయిన తర్వాత అసలు ఈ ఫ్రెంచ్ గయానా నుంచి ఎందుకు పంపామనేది కూడా మనకు తెలియాలండి. మామూలుగా మనం కనుక ఇది మన భూమి అనుకోండి, మనం కనుక నార్త్ పోల్ నుంచి కనుక భూమిని చూసినట్టయితే భూమి అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎలా అండి? యాంటీ క్లాక్ వైజ్.
ఓకే అందుకే మనకి ఏమనిపిస్తుందండి సన్ అనేది ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది సన్సెట్ అనేది వెస్ట్ సైడ్ నుంచి అవుతుందని తెలిసిపోతుంది సో బేసికల్లీ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ విత్ రిలేటెడ్ టు స్పేస్ మనకి ఆర్బిట్స్ ఉంటాయండి ఎర్త్ చుట్టూ ఓకే జియో సింక్రోనస్ ఆర్బిట్ ప్యారలల్ టు ద ఈక్వేటర్ ఓకే జియో స్టేషనరీ అనొచ్చు దీన్ని సింపుల్ గా జియో సింక్రోనస్ ఇదే ఆర్బిట్ ఇంక్లినేషన్ లో ఉంటే జియో సింక్రోనస్ ఆర్బిట్ పోల్ టు పోల్ గనుక ఉంటే దాన్ని పోలార్ ఆర్బిట్ సో ఇలా డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి అన్నమాట సో ఇది మనం ఫ్రెంచ్ గయానా నుంచి ఎందుకు పంపివాలి ఫ్రెంచ్ గయానా బేసికల్లీ ఇది సౌత్ అమెరికా అనుకుంటే ఫ్రెంచ్ గయానా ఇక్కడ ఉంటుందండి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ ఇన్ బిట్వీన్ ఆఫ్రికా దిస్ ఇస్ ఆఫ్రికా ఇఫ్ యూ సీ ఇది ఆఫ్రికా అంటే అతి చాలా పెద్ద అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది సో ఎందుకంటే అండి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రాకెట్ పంపిస్తే ఇఫ్ ద రాకెట్ ఫెయిల్స్ ఇట్ విల్ ఫాల్ ఇన్ టు ద సీ అంటే ల్యాండ్ పైన పడకుండా ఉండేందుకు గాను ఈ లొకేషన్ చాలా బెటర్ అన్నమాట సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై టు లాంచ్ టువర్డ్స్ ద ఈస్ట్ ఓన్లీ ఎందుకంటే అండి సన్ రైజెస్ ఇన్ ద ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తున్నప్పుడు ఎర్త్ యొక్క రొటేషన్ ఏదైతే ఉందో రాకెట్ని ఇనీషియల్గా లాంచ్ చేసేందుకు హెల్ప్ అవుతుంది ఎర్త్ రొటేషన్ హెల్ప్స్ ఇన్ లాంచింగ్ రాకెట్ ఓకే ఇది ఒక ప్లస్ పాయింట్ అంటే ఎర్త్ యొక్క రొటేషన్ ఎనర్జీ రాకెట్ ఎనర్జీకి యాడ్ అయ్యేది ఈ ప్లస్ పాయింట్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫర్ జియో స్టేషనరీ అండ్ జియో సింక్రనస్ పోలార్ ఆర్బిట్స్కి ఇది అప్లై కాదండి పోలార్ ఆర్బిట్స్కి ఇది అప్లై కాదు ఓన్లీ జియో స్టేషనరీ మరియు జియో సింక్రనస్ ఆర్బిట్స్కి అతి బెస్ట్ లాంచ్ సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈస్టర్న్ కోస్టల్ రీజన్స్ వచ్చేసి బెస్ట్ లాంచ్ సైట్స్ అండి ఈవెన్ ఇండియా కేసులో కూడా మన శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ కూడా ఈస్ట్ కోస్ట్ సైడ్లో ఉంటుంది బికాజ్ వీ హ్యావ్ ఏ లార్జ్ ఓషియన్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కాబట్టి ఫెయిల్ అయినా కూడా అది బే ఆఫ్ బెంగాల్లోనో ఇండియన్ ఓషియన్లోనో పడిపోతుంది సో దిస్ ఈజ్ ద రీజన్ వై వీ చూజ్ ద ఫ్రెంచ్ గయానా బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ నియర్ టు ద మ్యాగ్నెటిక్ ఈక్వటోరియల్ ఓకే సో ఐ విల్ ఎండ్ హియర్ హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద రీజన్ వై వీ లాంచ్ ఫ్రమ్ ఫ్రెంచ్ గయానా అండ్ వాట్ ఈస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ డార్క్ స్కై రిజర్వ్ ఐ ఫర్గాట్ టు రైట్ హియర్ దిస్ ఈజ్ రిజర్వ్ ఓకే అసలు ఈ డార్క్ స్కై రిజర్వ్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి డార్క్ స్కై రిజర్వ్ అంటే అండి మామూలుగా మనము స్పేస్ అబ్జర్వేషన్ చేస్తాం టెలిస్కోప్తో స్పేస్ అబ్జర్వేషన్ చేస్తాం ఇన్ ద సిటీస్లో ఏమవుతుందండి పొల్యూషన్ వల్ల క్లౌడ్స్ ఫార్మేషన్ వల్ల మనకి క్లియర్ స్కై అనేది ఉండదు ఓకే సముద్రాల దగ్గర అట్లా క్లియర్ స్కై ఉండదు సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు అబ్జర్వ్ వేరియస్ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్పేస్ బట్ ఇన్ ఎ ప్లేస్ లైక్ లడాక్ ఓకే లడాక్ లాంటి ప్లేసెస్లో ఏముంటుందండి ఇదంతా కూడా డ్రై డెజర్ట్ సో డెజర్ట్స్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ టు అబ్జర్వ్ ద కాన్స్టలేషన్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ అనమాట అంతరిక్షంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూసేందుకు గాను డెజర్ట్స్ అనేటివి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట సో అలాంటి ఒక ప్లేసే లడాక్ అండి ఈ లడాక్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు లడాక్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ అథారిటీ మరియు లడాక్ గవర్నమెంట్ వారితోనే కలిసి ఈ ముగ్గురితో ఒక ఎంఓయూ చేసేసుకొని దే డిక్లేర్డ్ ఏ ప్లేస్ ఇన్ లడాక్ కాల్ హ్యాన్లే ఓకే హ్యాన్లే వాట్ ఈస్ దట్ ప్లేస్ హ్యాన్లే యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ డార్క్ స్కై రిజర్వ్ అంటే ఇక్కడ చీకట్లో అది ఒక రిజర్వ్ అన్నమాట దెర్ ఈజ్ నో సో వన్స్ యూ డిక్లేర్ దట్ హ్యాన్లే యాజ్ డార్క్ స్కై రిజర్వ్ ఆ ఏరియాలో మనం లైట్స్ ఎక్కువగా వేయం పొల్యూషన్ చేయము ఓకే క్లీన్గా ఉండేటట్టు చూస్తాం సో దాట్ ఎవ్రీథింగ్ యూ సీ విల్ బి ఏ బ్రైట్ స్కై ఇన్ ద నైట్ అద్భుతమైన చుక్కలతో కూడినటువంటి కాన్స్టలేషన్స్తో కూడినటువంటి ఆకాశాన్ని అబ్జర్వ్ చేసేందుకు ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నారండి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ డార్క్ స్కై రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే లడాక్ లో ఉండండి ఆ ప్రదేశం పేరు వచ్చేసి హ్యాన్లే దీన్ని ఎవరు కన్సిడర్ చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు ఐఐఏ వారు లడాక్ ఆటోనామస్ హిల్ డెవలప్మెంట్ అథారిటీ వారు మరియు లడాక్ గవర్నమెంట్ వారు అందరూ కలిసికట్టుగా చేసినటువంటి ఇనిషియేటివే ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ ఎవర్ డార్క్ స్కై రిజర్వ్ రిమెంబర్ టు అబ్జర్వ్
ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ని క్లియర్గా ఉండేందుకు దానికి అంట ఆటంకం రాకుండా ఎటువంటి లైట్ సోర్సెస్ కూడా డెవలప్ చేయకుండా ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ బీహార్ 21 పీపుల్ డై అండ్ 13 ఇంజూర్డ్ బికాస్ ఆఫ్ లైటింగ్. ఓకే, సో బీహార్లో మనం తరచూ చూస్తూ ఉంటామండి లైటింగ్ వల్ల చాలామంది చనిపోతున్నప్పుడు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ ద లైట్నింగ్ స్ట్రైక్ ఆన్ ద ఎర్త్. సో బేసికలీ దిస్ ఈజ్ హౌ ద లైట్నింగ్ వర్క్స్. ఓకే, దిస్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ సెల్ఫ్. ఎలా జరుగుతుందండి, మామూలుగా క్లౌడ్ కింది వైపున మనకి నెగిటివ్ ఛార్జెస్ ఫామ్ అయిపోతాయి. తర్వాత గ్రౌండ్ వచ్చేసి ఎర్త్ ఈజ్ ఎ గుడ్ పాజిటివ్ ఛార్జ్ సోర్స్, ఎర్త్ ఈజ్ ఎ గుడ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ సోర్స్. ఓకే, సో వెన్ ఈ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ విల్ ట్రావెల్ డౌన్వర్డ్స్ అండ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ట్రావెల్ అప్వర్డ్స్. ఓకే, బికాస్ ఆఫ్ దర్ అట్రాక్షన్. వెన్ దే ట్రావెల్ ఇన్ బిట్వీన్ దే స్ట్రైక్ టు ఈచ్ అదర్, దే స్ట్రైక్ ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రైక్. ఓకే, లేదా పిడుగుపడింది అని కూడా చెప్తాము. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ లైట్నింగ్. ఓకే, హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ ద మెకానిజం విచ్ ఇస్ బిహైండ్ ద లైట్నింగ్ ఇన్ ఇండియా. ఓకే, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ దిస్ ఈస్ హౌ ద మెకానిజం ఆఫ్ లైట్నింగ్ అకర్స్. వన్ కెన్ పాస్ అండ్ నోట్ దిట్ డౌన్. సో నెక్స్ట్ అండి, ఇస్కాండర్ ఎం మిసైల్ సిస్టమ్. ఏంటండి ఇస్కాండర్ ఎం మిసైల్ సిస్టమ్? ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే అండి, మామూలుగా ఈ ఇస్కాండర్ ఎం అనే మిసైల్ ఎవరికి చెందిందంటే అండి, రష్యాకి చెందినటువంటి ఒక మిసైల్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ట్రీటీ జరిగిన తర్వాత పెద్ద పెద్ద రేంజ్లు ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ చేయము అని రష్యా ఒప్పుకున్న తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంటే ఈ ఇస్కాండర్ ఎం మిసైల్స్ అన్నమాట. మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవి. ఏంటండి మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. దీన్ని రష్యా వాళ్ళు 2006లో ఫస్ట్ టైం కనిపెట్టి టెస్ట్ చేసుకున్నారండి. ఓకే, సో ఆ తర్వాత దీంట్లో ఇంకో వర్షన్ ఉంటుందండి, ఇస్కాండర్ ఈ అనే వర్షాన్ని మాత్రమే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇస్కాండర్ ఎంని ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలే. కానీ ఇటీవల కాలంలో రష్యా వాళ్ళు ఈ ఇస్కాండర్ ఎం అనే మిసైల్ని బెలారూస్ వాళ్ళకి అమ్ముదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ ఇస్కాండర్ ఎం అనే మిసైల్ సిస్టమ్ న్యూస్లో ఉందండి. ఎవరికి అమ్ముదాం అనుకున్నారు? బెలారూస్. ఓకే, సో దిస్ ఇస్కాండర్ మిసైల్ సిస్టమ్ యూ కెన్ సీ, ఇది పోర్టబుల్ అండి, ట్రాన్స్పోర్టబుల్, మరియు ఎరెక్షన్ అంటే ఇలా మనం ఏ విధంగా అయినా యాంగిల్ సెట్ చేసేసుకొని లాంచ్ బేస్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ మూవబుల్ అండ్ ఎరెక్షన్ లాంచ్ బేస్ సిస్టమ్ ఈజ్ ఇస్కాండర్ ఎం మిసైల్ సిస్టమ్. దీని యొక్క రేంజ్ ఏంటో చూడాలండి మీరు. ఓకే, ద ఇస్కాండర్ ఎం మిసైల్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అండ్ ఇట్ కెన్ క్యారీ ఎ పేలోడ్ ఆఫ్ 700 కేజీ. సింపుల్గా దీంట్లో మల్టిపుల్ పేలోడ్స్ పెట్టుకోవచ్చు అండి. అంటే మల్టిపుల్ పేలోడ్స్ అంటే ఇట్ కెన్ క్యారీ కన్వెన్షనల్ వార్హెడ్స్. ఓకే, ఎక్విప్డ్ విత్ క్లస్టర్ బాంబ్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పల్స్ వార్హెడ్స్ మరియు బంకర్ బేస్డ్ మ్యునిషన్స్ని కూడా ఇందులో ఇమర్చి మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఈవెన్ న్యూక్లియర్ వార్హెడ్ని కూడా ఇది క్యారీ చేయగలదు. మామూలుగా ఎక్స్పోర్ట్ వేరియంట్ అయిన ఇస్కాండర్ ఈ యొక్క రేంజ్ వచ్చేసి ఇస్కాండర్ ఎమ్ కంటే తక్కువగా ఉంటుందండి, కేవలం 280 కిలోమీటర్స్. దీని యొక్క పేలోడ్ దీనికంటే తక్కువ అండి, 480 కేజీసే. బోత్ ఆర్ న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్. రిమెంబర్ దాట్. ఓకే, దిస్ ఈస్ వాట్ యూ హౌ టు నోట్ డౌన్. వన్స్ యూ పాస్ చేసుకోండి, ఒకసారి రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇండిజీనియస్లీ డెవలప్ లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అన్నమాట. సో దిస్ ఈస్ వెరీ సింపుల్, నాట్ మచ్ ఈజ్ హియర్ టు లెర్న్. బేసికలీ దీస్ ఆర్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఓకే, డిఆర్డిఓ వారు ఇండియన్ ఆర్మీ కోసం ఓకే లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిసైల్. దీస్ మిసైల్స్, ఈ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇది కేవలం ఇలాంటి ట్యాంక్ నుంచే కాకుండా బయట నుంచి కూడా, ఫ్రమ్ కన్వెన్షనల్ సోర్సెస్
అంటే ఒక గన్ రూపంలో లేకుంటే కెనిస్టర్ అంటే కెనిస్టర్ లో కూడా పెట్టేసి ఒక ట్యాంక్ ని ఎస్పెషల్లీ ఇలా వార్ హెడ్స్ ని తీసుకెళ్ళగలిగినటువంటి భారీ ట్యాంకులని డిస్ట్రాయ్ చేసేందుకు గాను DRDO వాళ్ళు డెవలప్ చేసినటువంటి కొత్త వార్ హెడే లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విత్ హై అక్యురసీ ఉంటుందన్నమాట. దీనికి ఏముంటుంది? హై అక్యురసీ, సింపుల్ కరెంట్ అఫేర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి, పూణేకి చెందినటువంటి జెనోవా, వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. పూణేకి చెందినటువంటి జెనోవా బయోఫార్మసిటికల్స్ వారు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ని తయారు చేశారండి. దానికి గాను డ్రగ్స్ అండ్ కాంపౌండర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు NOD అంటే నో అబ్జెక్షన్ ఇచ్చారు. దీనిని 18 ఇయర్స్ అండ్ అబో, 18 ఇయర్స్, 18 నుంచి ఆ పైబడిన వారికి ఎమర్జెన్సీలో వాడచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. 18 అండ్ అబో, దట్ టు ఇన్ ఎమర్జెన్సీ కేసెస్, ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఇవ్వడం జరిగిందనమాట పర్మిషన్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్, విచ్ కంపెనీ ఇన్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్, మన భారతదేశం యొక్క మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ COVID-19, ఏ కంపెనీ అంటే జెనోవా కంపెనీ. ఓకే, జెనోవా. ఓకే, నౌ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వన్ హ్యాస్ టు ఆల్సో అండర్స్టాండ్, ఇంకోటి ఏంటంటే మరి అసలు ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంటి? మామూలుగా మనం వ్యాక్సినేషన్స్లో టైప్స్ తెలుసండి, ఇఫ్ యు హావ్ స్టడీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుంటే వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉంటాయండి, సబ్ యూనిట్ టైప్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ లైవ్ అటెన్యుయేటెడ్ అంటే ఏంటండి, మీ వ్యాక్సిన్లో మామూలుగా ఎలా పనిచేస్తాయి అండి వ్యాక్సిన్స్, చిన్న వైరస్ని దాన్ని బలహీనపరిచి మన బాడీలోకి ఎక్కిస్తే మన బాడీ తనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ద్వారా ఆ వీక్ ఉన్న వైరస్ని చంపేస్తే రేపు స్ట్రాంగ్ వైరస్ వచ్చినప్పుడు కూడా మన బాడీ అవే యాంటీబాడీస్ని రిలీజ్ చేయడం ద్వారా మన బాడీ మనని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ హౌ వ్యాక్సినేషన్ వర్క్స్. ఓకే, సో వ్యాక్సిన్స్లో సబ్ యూనిట్ టైప్ ఉంటుంది, అంటే పూర్తి వైరస్లో కొంత భాగాన్ని తీసుకొని తయారు చేస్తాం వ్యాక్సిన్, లేకుంటే వ్యాక్సిన్లో ఇలా బలహీనపరిచినటువంటి వైరస్ని తీసుకొని. ఓకే, లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్. ఓకే, ఈవెన్ యూ యూజ్ డెడ్ వ్యాక్సిన్. ఓకే, డెడ్ వ్యాక్సిన్. ఆ తర్వాత లేటెస్ట్ టెక్నాలజీస్లో మనకి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మరియు DNA వ్యాక్సిన్స్ కూడా రావడం జరిగాయన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ మోర్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, సో ఇలాంటి వ్యాక్సిన్స్లోనే ఒక రకం వచ్చేసి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అండి. సో మామూలుగా ఎంఆర్ఎన్ఏలో ఏం చేస్తామంటే అండి, వాట్ వీ డూ ఇన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇస్ వీ టేక్ ద ఆర్ఎన్ఏ ఆఫ్ ద వైరస్. ఆర్ఎన్ఏ ఆఫ్ వైరస్ తీసుకుంటాం. ఓకే, ఈ ఆర్ఎన్ఏ ఆఫ్ వైరస్ని తీసుకెళ్ళి మనకి ఎక్కిస్తారండి, హ్యూమెన్కి ఎక్కిస్తారు. సో ఇట్ గోస్ ఇన్ టు ద హ్యూమెన్. హ్యూమెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మన DNAలో కలిసిపోతుందండి. ఆర్ఎన్ఏ గోస్ ఇన్ టు ద DNA ఆఫ్ హ్యూమెన్. అక్కడ ఏం చేస్తుందంటే అండి, ట్రిగ్గర్ చేస్తుంది అనమాట ఈ ఆర్ఎన్ఏ. బేసికలీ ఎం అంటే మెసెంజర్ బేస్డ్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏ వెంటనే ఏం చేస్తుంది, మన DNAలోకి వెళ్ళిన తర్వాత మెసేజ్ పంపిస్తుంది, పర్టికులర్ టైప్ ఆఫ్ వైరస్ వచ్చింది, దానికి కావలసినటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దాట్స్ వై దీస్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అండి, చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ అడుగుతుంది అనమాట. ఫాస్టర్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఫాస్టర్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, నెంబర్ వన్. నెంబర్ టూ, ద అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఈస్ దీనికి చిల్లింగ్ టెంపరేచర్స్ అవసరం లేదు, -డిగ్రీస్లో టెంపరేచర్స్ అవసరం లేదు. కెన్ బి స్టోర్డ్ అట్ 2 డిగ్రీ టు 8 డిగ్రీ సెల్సియస్ స్టోరేజ్ సరిపోతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. DNA వ్యాక్సిన్ కూడా ఉంటుందండి. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ DNA ఆర్ఎన్ఏ కూడా తెలియాలి మీకు ఏంటంటే, DNA ఈజ్ లైక్ ఎ బుక్ అనమాట. DNA వచ్చేసి పుస్తకం. DNAలో ప్రతి విషయం ఉంటుంది, వెన్ టు రిలీజ్ ఎ ప్రోటీన్, వాట్ ఆర్ ద ఎంజైమ్స్ టు బి రిలీజ్డ్, అంతా ఉంటుంది. కానీ ఈ యొక్క DNAలో ఒక పేజే ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే, మీకు అవసరమైంది మాత్రమే తీసుకెళ్ళి చెప్తుంది అనమాట మీ సెల్కి. ఆర్ఎన్ఏ ఈజ్ లైక్ ఏ ఇన్స్ట్రక్షన్ విచ్ టెల్స్ ద సెల్
ఓకే దాట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ రోల్. ఆర్ఎన్ఏనే మేజర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీ దగ్గర పుస్తకం ఉంది, పుస్తకంలో మొత్తం రాసింది ఓకే, కానీ ఎగ్జామ్లో సిలబస్ ఏదనేది ఆర్ఎన్ఏ అన్నమాట. సో ఆర్ఎన్ఏ ఇస్ లైక్ ఏ ఎగ్జామ్ సిలబస్ విచ్ యూ హ్యావ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్. సో లైక్ దాట్ డిఎన్ఏ వ్యాక్సిన్ వచ్చేసి కొంచెం లేట్ అవుతుందండి. అంటే ఫస్ట్ డిఎన్ఏ లోపలికి వెళ్ళాలి, దాంట్లోంచి ఎంఆర్ఎన్ఏ బయటికి రావాలి, వచ్చి మీ సెల్కి చెప్పాలి. సో ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో వెన్ కంపేర్డ్ టు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ దెన్ డిఎన్ఏ వ్యాక్సిన్స్. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అమాంగ్ ద ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ప్లీజ్ రిమెంబర్ వాట్ ఈస్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. మరియు భారతదేశంలో ఈ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి కంపెనీ ఏది అంటే కోవిడ్ కోసం అంటే జెనోవా బయోఫార్మసిటికల్స్ కంపెనీ, పూణే బేస్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక చూస్తే ఇటీవల కాలంలో చైనా వారు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని రిలీజ్ చేశారండి. ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు వచ్చేసి ఫుజియన్. ఏంటండి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు వచ్చేసి ఫుజియన్. మామూలుగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి వెన్ కమ్ టు ద డిఫెన్స్ కొరకు. డిఫెన్స్ మనం సీ బేస్డ్ డిఫెన్స్ కొరకు చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా చైనా తన కొరకు 5 స్పేస్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుందండి. ఆల్రెడీ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, దాంట్లో భాగంగా 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియరే ఫుజియన్. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఇటీవల కాలంలో చైనా వారు లాంచ్ చేసినటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు ఏంటి అంటే ఫుజియన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫుజియన్ అనేది మన చైనా దేశంలో ఒక రాష్ట్రం యొక్క పేరు అండి. ఆ రాష్ట్రం యొక్క పేరుని ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అలానే భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఎన్ని, వాటిని గురించి మీరు కింద కమెంట్ బాక్స్లో పెట్టాలి. మనకు అందరికి తెలుసండి విక్రమ్ అనే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉండేదండి, దాన్ని డీకమిషన్ చేశాము. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏంటో దయచేసి కమెంట్లో చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అండి, మామూలుగా ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి కదా, ఇంత చిన్న స్పేస్లో మీ యొక్క ఎయిర్క్రాఫ్ట్ అనేది గాల్లోకి ఎగిరిపోవాలి, లాంచ్ అయిపోవాలి. లాంచ్ అయిపోవాలంటే ఆ స్పీడ్ అనేది, అక్కడ ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ ఉంది చూడండి, ఇంత చిన్న ప్లాట్ఫామ్లో రావడం చాలా కష్టం. సో ఆ స్పీడ్ వచ్చేందుకు గాను ఒక కొత్త టెక్నాలజీని దీంట్లో వాడారండి. ఆ టెక్నాలజీ పేరే ఎలక్ట్రానిక్ క్యాటపాల్ట్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ ఎనర్జీ ద్వారా దాన్ని ఇలా లాగి ఇలా తోసేసినట్టు చేయడమే ఎలక్ట్రానిక్ క్యాటపాల్ట్ సిస్టమ్ అనే ఈ సిస్టమ్ని వాడారండి. ఓకే, సో ఇంపార్టెంట్ ఈస్ చైనాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నేమ్ ఈజ్ ఫుజియన్. ఇట్ ఈస్ నాట్ న్యూక్లియర్ పవర్డ్ కాదండి ఇది. మరియు దీంట్లో వాడేటటువంటి సిస్టమ్ ఏంటి, క్యాటపాల్ట్, ఎలక్ట్రానిక్ క్యాటపాల్ట్ సిస్టమ్ని వాడడం జరిగింది. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ పృథ్వీ 2. షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్ పృథ్వీ 2. పృథ్వీ వచ్చేసండి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఒక వన్ ఆఫ్ ద మిసైల్ వాట్ వీ హ్యావ్ డెవలప్డ్. ఓకే, ఇందులో పృథ్వీలో 3 వర్షన్స్ ఉంటాయండి. ఎన్ని వర్షన్స్? 3 వర్షన్స్, 3 వర్షన్స్. ఓకే, 3 వర్షన్స్. పృథ్వీ 1, పృథ్వీ 2 సింపుల్, పృథ్వీ 3 అనమాట. పృథ్వీ 1 వచ్చేసి ఆర్మీ కోసం తయారైనటువంటి పృథ్వీ మిసైల్ అనమాట, ఆర్మీ వర్షన్ ఆఫ్ పృథ్వీ మిసైల్. పృథ్వీ 2 వచ్చేసి ఎయిర్ ఫోర్స్ వర్షన్ ఆఫ్ పృథ్వీ మిసైల్. పృథ్వీ 3 వచ్చేసి నావల్ వర్షన్ ఆఫ్ పృథ్వీ మిసైల్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ పృథ్వీ మిసైల్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలండి మీకు పృథ్వీ మిసైల్స్లో. ఎనీ టైమ్ యూ స్టడీ ద మిసైల్ సిస్టమ్, ట్రై టు అనలైజ్ ఇన్ దిస్ వే, ఇలా అనలైజ్ చేసుకోండి. ఫస్ట్, దీంట్లో వాడేటటువంటి ఫ్యూయల్ ఏంటి, సాలిడ్ ఫ్యూయలా లిక్విడ్ ఫ్యూయలా? దీంట్లో వాడేటటువంటి ఫ్యూయల్ వచ్చేసి ఇది లిక్విడ్ ఫ్యూయల్ సిస్టమ్. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఈ మిసైల్లో? ఒక స్టేజ్ ఉందా, 2 స్టేజెస్ ఉన్నాయా? మామూలుగా మీరు చూసినట్టయితే మనకి బ్రహ్మోస్ అనే మిసైల్కి 2 స్టేజెస్ ఉంటాయి. ఓకే, అగ్ని అనే మిసైల్కి కూడా 2 స్టేజ్లు ఉంటాయి. అంటే ఒక స్టేజ్ ఇగ్నిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టేజ్ ఇగ్నిషన్ ఇచ్చుకొని ఇంకొంత దూరం వెళ్ళిపోతామన్నమాట. సో దిస్ ఈజ్ ఎ సింగిల్ స్టేజ్. ఏంటండి ఇది? సింగిల్ స్టేజ్ బ్యాలిస్టిక్ మిసైల్. మన అందరికీ తెలుసు కదా బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఈ విధంగా పారాబోలిక్ పాత్లో వెళ్ళి స్ట్రైక్ చేస్తే బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. మీ మిసైల్ ఇక్కడ లాంచ్ అయ్యి ఇలా మీదికి వెళ్ళిపోయి ఇలా పాత్ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. మల్టిపుల్ రీఎంట్రీస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే క్రూజ్ మిసైల్ అనుకోండి, ఇది మీ అట్మాస్ఫియర్లో ఈ విధంగా ప్యారలల్గా వెళ్తే దాన్ని క్రూజ్ మిసైల్ అంటాం. బ్యాలిస్టిక్ అంటే దిస్ పాత్. ఓకే, 2 ఇంపార్టెంట్ పాయింట్స్. పృథ్వీలో 3 వర్షన్స్, పృథ్వీ 1, 2, 3,
ఒకటి వచ్చేసి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అందులో లిక్విడ్ ఫ్యూయల్ మరియు సింగిల్ స్టేజ్ అన్న రెండు అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ అండి సో హియర్ ఐ హావ్ గివెన్ యు ద పృథ్వీ మిసైల్ రేంజ్ అండ్ కెపాసిటీ టు వార్హెడ్ని ఎంత లోడ్ వరకు అది పెట్టుకోగలదు ఫస్ట్ వర్షన్ అండి ఆర్మీ వర్షన్ చూడండి ఆర్మీ వర్షన్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 150 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది పేలోడ్ 1000 కేజీ పేలోడ్ వరకు తీసుకోగలదు ఓకే నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ వర్షన్ 350 కిలోమీటర్స్ రేంజ్ అనమాట 350 కిలోమీటర్స్ అవతల ఉన్న టార్గెట్ని హిట్ చేయగలదు పేలోడ్ కెపాసిటీ 500 కేజీస్ నెక్స్ట్ పృథ్వీ 3 ఇస్ ద నావల్ వర్షన్ రైట్ దిస్ పేలోడ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే 350 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది అండ్ పేలోడ్ వచ్చేసి 1000 కేజీ ఓకే ఒక దీనికి ఒకదానికే పేలోడ్ కెపాసిటీ 500 కేజీ ఉందండి మిగతా రెండింటికి 1000 కేజీ So, hope you have noted this down. Capacity or the payload capacity and the range, ఇవి రెండు కూడా మీరు నోట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి హెచ్ఏవి ఇక చిత్తు అని చెప్పేసి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందండి ఈ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అండి టెల్ అవీవ్ యూనివర్సిటీ ఏంటండి ఇజ్రాయెల్కి చెందినటువంటి టెల్ అవీవ్ అనే యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు మీ యొక్క రక్తంలో ఉన్నటువంటి ముఖ్యంగా కార్టిలేజ్ లేదా బోన్ మ్యారో ఓకే బోన్ మ్యారో ఓకే పూల్కి అంటాం కదా బోన్ మ్యారోలో ఉన్నటువంటి బి సెల్స్ ఏవైతే ఉంటాయో ఏంటండి బి సెల్స్ అని సెల్స్ ఉంటాయండి వీటిని ఇమ్యూన్ సెల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఏంటండి ఇమ్యూన్ సెల్స్ ముఖ్యంగా ఈ బి సెల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే అండి మీ ఫ్యూమర్ బోన్ దగ్గర మీ యొక్క బోన్ మ్యారోలో నుంచి ఈ బి సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట ఈ బి సెల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మీ బాడీలోకి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేదా ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే వాటిని పసిగట్టి వాటికి అవసరమైనటువంటి యాంటీబాడీస్ని పంపించేదానికి ఈ బి సెల్స్ అనేటివి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయండి అయితే ఈ బి సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్రిస్పార్ క్యాస్ నైన్ టెక్నాలజీ ద్వారా ఏంటండి క్రిస్పార్ క్యాస్ నైన్ టెక్నాలజీ ద్వారా అంటే ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడి దీంట్లో హెచ్ఐవికి సంబంధించినటువంటి కొన్ని వైరస్లను కలిపి దాన్ని జన్యు మార్పిడి చేసిన తర్వాత దానిని మల్టిప్లై చేస్తామండి మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా వాటిని ఏం చేస్తామంటే మల్టిప్లై చేసేసి మళ్ళీ మనిషిలోకి ఎక్కించినప్పుడు ఆ యాంటీబాడీస్ ఏవైతే తయారయ్యాయో ఎలా ఈ జన్యు మార్పిడి చెందిన బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెచ్ఐవి వైరస్ని కనిపెట్టి దానిని మొత్తానికి కూడా నశింపజేసేటటువంటి శక్తిని కలిగి ఉంటాయన్నమాట దే హ్యావ్ ద ఎబిలిటీ టు కిల్ ద హెచ్ఐవి వైరస్ ఇన్ యువర్ బాడీ సో అలా ఎబిలిటీ పొందింది ఎలా బీ సెల్స్ని ఫస్ట్ మీ బాడీలో నుంచి తీసుకుంటారు ఇవి బేసికల్లీ వైట్ బ్లడ్ సెల్స్ అండి తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ లింఫోసైట్స్ అని కూడా పిలుస్తాం ఏమని పిలుస్తాము లింఫోసైట్స్ ఓకే ఈ వైట్ బ్లడ్ సెల్స్ని తీసుకొని వాటిని క్రిస్పార్ క్యాస్ నైన్ టెక్నాలజీ ద్వారా కొంచెం జన్యు మార్పిడి చేపించి ఆ తర్వాత వాటిని మల్టిప్లై చేస్తాం క్లోనింగ్ పద్ధతి ద్వారా ల్యాబొరేటరీలో వాటిని మన బాడీలోకి ఎక్కించినప్పుడు అవి ప్రత్యేకించి ఎయిడ్స్ వ్యాధికి చెందినటువంటి వైరస్ ఏదైనా మన బాడీలో ఉంటే దాన్ని అటాక్ చేసి చంపేస్తుందండి ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి టెల్ అవీవ్ యూనివర్సిటీ వారు ఎయిడ్స్కి సంబంధించిన నివారణ కనిపెట్టారని చెప్పేసి న్యూస్ వచ్చింది ఓకే ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ దీస్ పాయింట్స్ ఇంకా ఇక్కడ కూడా అదే ఇచ్చారండి ఎముక మధ్యలో బి టైప్గా పిలిచే తెల్ల రక్త కణాలు తయారవుతాయి ఓకే సో దాని గురించి నేను పూర్తిగా ఇక్కడ ఆర్టికల్ని ప్లే చేశానండి వన్స్ యూ కెన్ పాస్ అండ్ రీడ్ దిస్ ఆర్టికల్ హోప్ఫుల్లీ యూ కెన్ సీ దిస్ ఓకే సో నెక్స్ట్కి వెళ్తాను ఓకే ఈవెన్ ఇదే టెక్నాలజీని ఉపయోగించి కేవలం ఎయిడ్సే కాదండి క్యాన్సర్ చికిత్సలను ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇది అందుబాటులోకి ఎప్పుడు వస్తుందంటే కొంచెం సమయం పడుతుందండి ఇదంతా కూడా చాలా కాస్ట్లీ ప్రాసెస్ చీప్గా అయ్యే ప్రాసెస్ కాదు కాబట్టి ఇంకొద్దిగా పరిశోధన తర్వాత ఇది బయటకు వస్తుంది నెక్స్ట్ అండి మేక చెవి మృదులాస్థితో మానవ వైకల్యాలకు చికిత్స అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందండి వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి యూనివర్సిటీ వాళ్ళు ఏంటండి కోల్కత్తా వైద్య పరిశోధకులు తెలిపారు ఎవరండి పశ్చిమ బెంగాల్ పశు వైద్య విశ్వవిద్యాలయం వారు మేక చెవిలో నుంచి తీసినటువంటి కార్టిలేజ్
బేసికల్లీ ఒక బోన్ అండి, ఇది కార్టిలేజ్ బోన్ అనమాట, మృదులాస్థి, మృదుమైనటువంటి ఒక బోన్ అనమాట. ఈ కార్టిలేజ్ బోన్ని మేక చెవిలో నుంచి తీసేసి బేసికల్లీ ఎవరైతే పిల్లలకి ఇక్కడ క్లీవేజ్ వస్తుందో దాన్ని తెలుగులో ఏమంటామంటే గ్రహణం మొర్రి లాంటి సమస్యలు, బాహ్య చెవి వంటి సమస్యలు, ఎవరికైతే ఈ చెవు అనేది పూర్తిగా ఫామ్ కాకుండా చిన్నగా మిగిలిపోతుందో ఇలాంటి వ్యాధులతో పుట్టినటువంటి పిల్లలకి ఆ ఆర్టిఫిషియల్ చెవిని మరియు గ్రహణం మొర్రి వంటి క్లీవేజ్ని పూడ్చేందుకు గాను ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఎవరండి వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి పశు వైద్య సంస్థ వారు, ఓకే వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి పశు వైద్య విశ్వవిద్యాలయం వారు దీని గురించి చెప్పడం జరిగింది. దాదాపు 2013లోనే దీని గురించి పూర్తి టెస్టులు జరిపారండి. చాలా మానవ టెస్టులు చేసిన తర్వాత ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు గ్రహణం మొర్రి మరియు బాహ్య చెవి వంటి సమస్యల్ని మనం మేక యొక్క మృదులాస్థితో నయం చేయవచ్చు అన్న విషయాన్ని మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అబొరిజినల్ డైనోసార్ ఎగ్ ఇన్ ఇండియా. ఈ అబొరిజినల్ డైనోసార్ ఎగ్ అంటే అండి ముఖ్యంగా ఒక గుడ్డు లోపల గుడ్డ అండి, అంటే రెండు పెంకులు కలిగినటువంటి ఒక గుడ్డ అనమాట. ఇలా రెండు పెంకులు కలిగినటువంటి గుడ్డ అనేది ముఖ్యంగా రెప్టైల్స్లో ఇప్పటివరకు ఎక్కడా కనబడలేదండి. కొన్నిసార్లు క్రొకడైల్స్లో కనబడింది, క్రొకడైల్స్లో కొన్నిసార్లు కనబడింది, కానీ ఎక్కువగా ఇది బర్డ్స్లో ఉంటుంది అనమాట, పక్షుల్లో ఉంటుంది. అయితే ఈ పక్షులు అనేటివి ఇలా రెప్టైల్స్ లేదా డైనోసార్ జాతి నుంచి ఏదో ఒక రోజు సపరేట్ అయి ఉంటాయి, అందుకే పక్షుల్లో ఈ డబుల్ ఎగ్ ఉంటుందన్న అంశం గురించి మనకి లింకప్ చేసేయడానికి ఒక క్లూ దొరికిందండి. దట్ ఈస్ టిటానోసారిడ్ డైనోసార్ యొక్క గుడ్డుని ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో అండి, ఓకే మధ్యప్రదేశ్లో బాగ్ అనే రీజన్, బాగ్ ఇన్ ధార్ డిస్ట్రిక్ట్ నుంచి కనుగొన్నారండి. అక్కడ కనుగొన్నటువంటి గుడ్డు ఏమైందంటే ఇలా గుడ్డు లోపల గుడ్డు, డబుల్ షెల్ కలిగినటువంటి గుడ్డు దొరికిందనమాట. సో తద్వారా ఏం తెలిసింది, పక్షులకు మరియు డైనోసార్లకు ఏదో దగ్గర సంబంధం ఉంది, ఈ దగ్గర సంబంధం అనేది ఇలా డబుల్ ఎగ్ దొరకడం ద్వారా తెలిసిందని చెప్పేసి ఇది న్యూస్లో వచ్చింది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి, అబొరిజినల్ డైనోసార్ ఎగ్ ఎక్కడ దొరికింది అంటే బాగ్ మధ్యప్రదేశ్లో. ఇది ఏ డైనోసార్కి చెందిందంటే టిటానోసారిడ్ డైనోసార్కి చెందినటువంటి ఒక ఎగ్. ఓకే, సో నెక్స్ట్ అండి, రామ్సే హంట్ సిండ్రమ్. ఓకే, రామ్సే హంట్ సిండ్రమ్ ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్ సంబంధించి డిజీజెస్ న్యూస్లో చూస్తే మన జస్టిన్ బీబర్ గారికి ఈ రామ్సే హంట్ సిండ్రమ్ అనే వ్యాధి సోకడం వలన తన ముఖానికి ఒక వైపు మొత్తం పక్షవాతం వచ్చిపోయినట్టు అవుతుందండి. అంటే సెన్సెస్ ఏవి పనిచేయవు, మీరు మీ పెదాలని ఇటు సైడ్ కదించలేరు, మీ నాలుక మొత్తం దాదాపు 2/3 వంతు రుచిని కోల్పోవడం, తన యొక్క స్పర్శని కోల్పోవడం, నమిలేటప్పుడు మీ నాలుక అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీ నాలుక మీరు నములుతున్నటువంటి ఆహారాన్ని ఆపిపెట్టుకుంటుంది నోట్లో, అలా మీ పెదాలు సైతం పడిపోతాయండి, ఒక ముఖభాగం మొత్తం పడిపోతుంది. ఓకే, ఈ యొక్క వ్యాధికి కారణం ఏంటి అంటే వారిసెల్లా జాస్టర్ అనే ఒక వైరస్. ఏంటండి వారిసెల్లా జాస్టర్? జాస్టర్ అనే ఒక వైరస్ సోకడం వలన ఈ యొక్క రామ్సే హంట్ సిండ్రమ్ అనే ఒక వ్యాధి వస్తుందన్నమాట. ఈ వారిసెల్లా జాస్టర్ అనే ఈ వైరస్ ఈ యొక్క వ్యాధినే కాకుండా షింగల్స్ మరియు చికెన్ పాక్స్ వంటి వ్యాధులను కూడా ఈ వారిసెల్లా జాస్టర్ అనే ఈ వైరస్, ఈ రెండు వ్యాధులను కూడా మనకి మనుషులో కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, రామ్సే హంట్ సిండ్రమ్ అనే వ్యాధి ఏ వైరస్ ఇస్తుందంటే వారిసెల్లా జాస్టర్, ఇదే వైరస్ చికెన్ పాక్స్ మరియు షింగల్స్ అనే రెండు వ్యాధులకు కూడా కారణం. ఈ రామ్సే హంట్ సిండ్రమ్ ద్వారా ఏమవుతుందంటే ఒకవైపు ఉన్నటువంటి మీ ముఖ భాగం మొత్తం కూడా పక్షవాతం వచ్చిపోయి ఉంటుంది అని చెప్పేసినటువంటి ఈ రెండు అంశాలతో పాటు ఇక్కడ ఒకసారి మీరు ఈ ఫిగర్ని కూడా చూడాలి. దీని సింప్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయో కూడా చూడాలి. మీ యొక్క చెవి ఎటువైపు అయితే మీ యొక్క మొహం పడిపోతుందో ఆ చెవి భాగం అనేది ఇలా ర్యాష్ వచ్చేసి లావ్ అయిపోతుంది అనమాట. బేసికల్లీ మీ యొక్క నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుందండి, వాపు తెస్తుంది. ఈ వైరస్ అంతా కూడా మీ యొక్క నర్వస్ సిస్టంలో వాపు తెచ్చేసి నీరు తేవడం వలన లోవర్ మోటార్ న్యూరాన్ పారాలసిస్ అండ్ ఫేషియల్ నర్వ్ లాస్ ఆఫ్ టేస్ట్ సెన్సేషనలైజేషన్ కూడా ఉంటుంది. మరి దీనికి క్యూర్ ఉందా అంటే బేసికలీ దీనికంటూ ప్రత్యేకమైన మెడిసిన్ ఏముండదండి, యాంటీవైరల్ థెరపీ ఇస్తాం. ఏమిస్తాము? యాంటీవైరల్ థెరపీ ఇస్తాం. పెయిన్ తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ ఇస్తాం.
ఓకే మామూలుగా మళ్ళీ మీ యొక్క ముఖం మళ్ళీ తన యొక్క పూర్వ స్థితికి రావడానికి మాత్రం మనము ఫేస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేపిస్తామండి. సో అంతకుమించి మరి దీన్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చా అంటే లేదండి, మామూలుగా అయితే 98% వరకు వ్యక్తులు క్యూర్ అవుతారు, పూర్వస్థితికి వస్తారు. 2%లో మాత్రం ఛాన్స్ ఉండదు పూర్వస్థితికి రావడానికి. ఓకే, సో దీస్ ఈజ్ వాట్ రామ్సే హండ్ సిండ్రమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, భారతదేశానికి మొట్టమొదటి ఎనిమల్ బేస్డ్ ఎనిమల్స్కి సంబంధించినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందండి. దాని పేరే ఇండియాస్ ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఫర్ ఎనిమల్స్ ఇస్ ఆన్కోవాక్స్. ఏంటండి, భారతదేశపు మొట్టమొదటి ఎనిమల్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు అంటే ఆన్కోవాక్స్. దీన్ని ఎవరు తయారు చేశారంటే హిసర్కి చెందినటువంటి, హిసర్లో ఉన్నటువంటి ఓకే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఈక్వినిస్. ఓకే, నాలుగు కాళ్ళ జంతువుల కొరకు ఒక రీసెర్చ్ సెంటర్ ఉందండి హిసర్లో, అక్కడ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ ఎనిమల్ కోవిడ్ వ్యాక్సిన్ ఆర్ కోవిడ్ వ్యాక్సిన్ ఫర్ ఎనిమల్స్, జంతువుల కొరకు కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు, ఏ పేరేంటి అంటే ఆన్కోవాక్స్ అండి. ఏంటి ఆన్కోవాక్స్? ఇది కేవలం కుక్కల్లోనే కాదండి, పులుల్లో, క్యాట్స్లో మరియు ఇంట్లో పెంచుకునే నాలుగు కాల జంతువులకు అన్నిటికి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి రీసెర్చ్లో తేలిందండి. ఓకే, ఆన్కోవాక్స్ ప్లీజ్ రిమెంబర్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, సైంటిస్ట్ హ్యావ్ డెవలప్డ్ లీవింగ్ స్కిన్ ఫర్ రోబోటిక్స్. రోబోటిక్స్లో ఈ యొక్క చర్మం అనేది తెగిపోయినా కూడా తనకు తానుగా హీల్ అయ్యేటటువంటి చర్మాన్ని జపాన్ శాస్త్రవేత్తలు, ఎవరండి, జపాన్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. ఎవరు? జపాన్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు. ముఖ్యంగా దీని యొక్క తయారీ పద్ధతి ఎలా అంటే, ఇలా ఒక రోబోట్ మెకానికల్ రోబోటిక్ ఫింగర్ని తయారు చేసిన తర్వాత దీన్ని కొలాజెన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందండి, మీ స్కిన్ యొక్క ఎలాస్టిసిటీకి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కొలాజెన్ అనే ప్రోటీన్లో. మరియు దానికి ఫైబ్రోబ్లాస్ట్ ఓకే కొన్ని ఫైబర్స్ని యాడ్ చేసి ఇలా మీరు ఒక మీడియంలో కొన్ని రోజులు పెట్టడం ద్వారా ఒక లేయర్ ఏర్పడుతుందండి. ఓకే, సో కొలాజెన్, ఫైబ్రోబ్లాస్ట్, కెరాటినోసైట్స్ అని ఇంకో కెమికల్స్ని మీరు సెకండ్ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల దానికి స్ట్రెంగ్త్ అనేది వస్తుందండి ఆ స్కిన్కి. సో ఆ తర్వాత ఈ స్కిన్ అనేది మానవ శరీరానికి చెందినటువంటి తోలు లాగానే కనిపిస్తుంది, పనిచేస్తుంది. సో వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ యాడ్ ఇన్ దిస్ ప్రాసెస్ అంటే ఫైబ్రోబ్లాస్ట్ కొలాజెన్ మరియు కెరాటినోసైట్స్. ఐ విల్ రైట్ హియర్ కెరాటినోసైట్స్ అనే ఈ మూడు పద్ధతులు లేదా మూడు ప్రోటీన్ మరియు కెమికల్స్ని యాడ్ చేయడం ద్వారా ఒక మెకానికల్ ఫింగర్ చుట్టూ డెవలప్ చేసింది. ఎవరు డెవలప్ చేశారంటే జపనీస్ శాస్త్రవేత్తలు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఏఐసిటిఈ బికమ్స్ ఫస్ట్ అగ్రెడిటెడ్ బాడీ టు హోల్డ్ ఆఫీస్ ఇన్ స్పేస్ ఇన్ మెటావర్స్. మెటావర్స్లో ప్రపంచంలోనే మొట్టమొదటి అక్రెడిటేషన్ బాడీ దేనికైతే ఒక ఆఫీస్ ఏర్పరచుకుందో అంటే అది మన ఏఐసిటి అండి. దాని యొక్క క్యాంపస్ మెటావర్స్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని మెటావర్స్లోకి ఇంక్లూడ్ చేయడానికి కష్టపడి లేదా ప్రాసెస్ని చేసినటువంటి ఆర్గనైజేషన్ ఎవరంటే ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్ అనే ఒక కంపెనీ వారు ఈ యొక్క ఏఐసిటి ఓకే ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ భారతదేశం మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి అక్రెడిటేషన్ ఇచ్చేటటువంటి సంస్థ దేనికైతే మెటావర్స్లో తనకంటూ ఒక ప్రదేశము లేదా స్పేస్ పెట్టుకుందాం అని మీకు ఈ కరెంట్ అఫేర్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మరి మెటావర్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదండి. మెటావర్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక ఆగ్యుమెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ స్పేస్ అండి. అంటే అది ఫిజికల్ వరల్డ్లో ఉండదు, మొత్తం కూడా మీరు ఒక హెడ్సెట్ పెట్టుకొని 360 డిగ్రీస్లో ఓకే ఒక 3D ఒక వర్చువల్ వరల్డ్లో ఒక కంప్యూటర్ లోపల క్రియేట్ చేసినటువంటి ఒక అద్భుతమైన లోకమే ఈ యొక్క ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీని యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. ఆగ్యుమెంటెడ్ రియాలిటీకి వర్చువల్ రియాలిటీకి తేడా ఏంటంటే ఆగ్యుమెంటెడ్ రియాలిటీలో మనం లోపలికి ఇమర్స్ కామండి, కేవలం ఇలా స్క్రీన్ని తిప్పడం ద్వారా దాన్ని 3D మనం చూడగలుగుతాం.
అదే వర్చువల్ రియాలిటీ అని అనుకోండి, హెడ్సెట్ పెట్టుకొని పూర్తిగా దాని లోపలలోనే ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. సో బేసికల్లీ మెటావర్స్, వాట్ ఈస్ మెటావర్స్? ఆన్లైన్ స్పేస్ వేర్ పీపుల్ కెన్ సోషలైజ్, వర్క్ అండ్ ప్లే యాజ్ అవతార్స్. అంటే వాళ్ళకి ఒక వాళ్ళ యొక్క డూడుల్స్ని పెట్టుకొని ఆన్లైన్లో మనం పనిచేసుకోవచ్చు అనమాట. వన్ ఆర్ మోర్ మెటావర్స్లు ఉంటాయి. దీన్ని మేజర్గా యూజ్ చేసుకునే వారు ఎవరు అంటే ఫేస్బుక్, ఎస్పెషల్లీ మెటా అనే కంపెనీ, మైక్రోసాఫ్ట్, సోనీ, ఎన్విడియా అండ్ గేమింగ్ కోసం ఎక్కువగా కూడా వాడుకోవచ్చు. వాట్ విల్ బీ ఇట్ లైక్ టు బీ ఇన్ మెటావర్స్? మెటావర్స్లో మొత్తం దానిలో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు వచ్చే ఫీలింగే ఈ మెటావర్స్ అనే ప్రదేశం. సో నెక్స్ట్ అండి, ఇండియా సక్సెస్ఫుల్లీ క్యారీస్ అవుట్ ట్రైనింగ్ లాంచ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ అగ్ని 4 అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చెప్పాను, మిసైల్స్ చదివినప్పుడు దాంట్లో ఫ్యూల్ ఏం యూజ్ చేస్తాం, అది ఎన్ని స్టేజెస్ ఉంది, దాని యొక్క రేంజ్ 3 చాలా ఇంపార్టెంట్. అలానే చూసినట్టయితే ఈ అగ్నిలో వాడేటటువంటి ఫ్యూయల్ ఏది అంటే అగ్ని మిసైల్లో సాలిడ్ ఫ్యూయల్ని వాడతాం. ఏం ఫ్యూయల్ని? సాలిడ్ ఫ్యూయల్ని వాడుతూ ఉంటాం. ఈ సాలిడ్ ఫ్యూయల్తో పాటు ఇది 2 స్టేజ్లు కలిగినటువంటి బలిస్టిక్ మిసైల్. ఇది అంతరిక్షంలోకి వెళ్ళి తర్వాత నేలపైనకి వస్తుందండి. ఓకే, ఈ అగ్ని 4 అనే ఈ బలిస్టిక్ మిసైల్ యొక్క రేంజ్ అనేది తెలుసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ బలిస్టిక్ మిసైల్ అంటే ఏంటో కూడా చెప్పాను. చూడండి, అగ్ని 4 ఈజ్ అన్ ఇండియన్ సాలిడ్ ఫ్యూయల్ ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్. దీని యొక్క రేంజ్ ఎంత అంటే దాదాపు 4000 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి, అంటే ఇంటర్ కాంటినెంటల్ అంటే 5000 కిలోమీటర్లు అండి మామూలుగా. అంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండాన్ని అటాక్ చేస్తే 5000 కిలోమీటర్లు, కానీ ఇది ఇంటర్మీడియట్ రేంజ్. ఆ ఖండాల మధ్యలో ఉన్నటువంటి దూరం మధ్యలో ఏదైనా ఎనిమి ఉంటే దాన్ని కూడా అటాక్ చేసే కేపబిలిటీయే ఈ అగ్ని 4 మిసైల్కి ఉంటుంది. బేసికలీ అగ్ని 2లో ప్రైమ్ అనే ఒక వర్షన్ వచ్చిందండి, దాని పేరు మార్చి మనం అగ్ని 4గా చేసుకున్నాం. ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ అగ్ని 4ని 2010లో చేసుకున్నాం. దీన్ని తయారు చేసినటువంటి సంస్థ DRDO. మామూలుగా ఇది న్యూక్లియర్ వార్హెడ్ని కూడా, న్యూక్లియర్ బాంబుల్ని కూడా డెలివరీ చేసే అంటే కేపబిలిటీ కలిగిందండి. వార్హెడ్ పేలోడ్ వచ్చేసి 1000 కేజీల వరకు వార్హెడ్ని పెట్టుకోగలదు. హైట్ ఎంత దూరంకి వెళ్తుందంటే 900 కిలోమీటర్స్ హైకి వెళ్తుంది అనమాట. ఇలా చూసుకున్నట్టయితే ఈ రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్లు, ఓకే, హైట్ వచ్చేసి 900 కిలోమీటర్లు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్ని 4 మిసైల్ సిస్టమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్, చైనా సెండ్స్ 3rd manned mission టు బిల్డ్ టియాంగాంగ్ స్పేస్ సెంటర్. సింపుల్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే చైనా వారు నిర్మించుకునేటటువంటి వారి యొక్క సొంత స్పేస్ స్టేషన్ పేరు ఏంటి అంటే ఆ స్పేస్ స్టేషన్ పేరు టియాంగాంగ్. స్పేస్ స్టేషన్ అంటే ఏంటంటే అంతరిక్షంలో నిర్మించుకున్నటువంటి ఒక నివసించేటటువంటి ప్రదేశం. బేసికలీ దీంట్లో స్పేస్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు దీన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే ప్రపంచం మొత్తానికి ఒకటే స్పేస్ స్టేషన్ ఉందండి, అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. బేసికలీ ఇది యుఎస్ఏ వారు మరియు యూకే మరియు కొన్ని యూరోపియన్ కంట్రీస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉంది. దీంట్లో నుంచి వచ్చే డేటా ఏదైతే ఉంటుందో అది చైనాతోని యుఎస్ఏ వారు షేర్ చేయరండి. సో మీరే షేర్ చేయరా డేటా, అలా అయితే మేము మా సొంత స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటామని చెప్పేసి చైనా వారు వారి యొక్క సొంత స్పేస్ స్టేషన్ని నిర్మించుకుంటున్నారండి. ఇది దాని యొక్క ఊహాచిత్రం. దీనికి సంబంధించిన ప్రతి పార్ట్ ఆల్రెడీ వెళ్తూనే ఉన్నాయండి. దీన్ని అసెంబుల్ చేసేందుకు, దీన్ని మెయింటైన్ చేసేందుకు గాను ఒక 3-manned mission, అందులో ఒకరు మహిళ కూడా ఉన్నారండి. వీరి పేర్లు అంతగా అవసరం లేదు, బట్ ఒక 3-manned mission పంపారు చైనా వారు. ఓకే, చైనా, రష్యా, యుఎస్ఏ ఇలాంటి కంట్రీస్ రెగ్యులర్గా హ్యూమన్ మిషన్స్ చేస్తున్నాయండి. ఇండియా అయితే ఇప్పుడు గగన్యాన్ మిషన్ ద్వారా ఫస్ట్ టైం మనుషుల్ని స్పేస్లోకి పంపాలని ట్రై చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లుక్స్ లైక్. మామూలుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ ఉన్నటువంటి ఏ ఆర్బిట్లో ఉంది అంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుందండి. ఎక్కడ? లో ఎర్త్ ఆర్బిట్. భూమి నుంచి మొదలుకొని 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అత్యధిక స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ డౌన్ హియర్. సో నెక్స్ట్ అండి, నోరో వైరస్ అనే ఒక వైరస్ కూడా న్యూస్లో ఉందండి. డిజీజెస్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం కదా. బేసికలీ నోరో వైరస్ అనేది మీ ఇంటెస్టైన్ని ఎఫెక్ట్ చేస్తుంది. స్టమక్ పార్ట్, ఇంటెస్టైనల్ పార్ట్స్ బేసికలీ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ ఇన్ ఇంటెస్టైన్ మీ ఇంటెస్టైన్కి వాపును తీసుకొస్తుంది అన్నమాట.
ఇది హైలీ కంటేజియస్ ఎందుకంటే అండి 60 డిగ్రీ సెల్సియస్ వేడిలో కూడా ఈ వైరస్ అనేది చనిపోదన్నమాట మామూలుగా శానిటైజర్ చేతులకు రాసుకున్నా చనిపోదు ఈ వైరస్ హై అమౌంట్ ఆఫ్ శానిటైజర్ కావాలి హైపోక్లోరిన్ దాదాపు 5000 పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి హైపోక్లోరిన్ యూస్ చేస్తేనే ఇది చనిపోతుంది మామూలుగా మనము కరోనా వైరస్ కి వాడేటటువంటి వాడితే చనిపోదు సో అంత ఈజీగా కాదు ప్లస్ స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది బేసికల్లీ ఈ వైరస్ వచ్చిన వారికి వచ్చే డిజీజెస్ ఏంటంటే అండి డయేరియా మరియు డిసెంట్రీ వంటి వ్యాధులు అంటే కంటిన్యూయస్గా మోషన్స్కి వెళ్ళడం వాంతింగ్ కావడం ఇలాంటి వ్యాధులు వస్తుంటాయండి ఈ వ్యాధి సోకడం వల్ల డయేరియా డిసెంట్రీ రావడం వల్ల ఎక్కువగా ఏమవుతామండి మనం మనుషులము మాల్ న్యూట్రిషన్ అయిపోతాం ఇది అందరికీ సమానమే అండి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది ప్లస్ ఈ యొక్క వైరస్కు ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అండి ఇది వేరియంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఒకసారి ఒక మనిషి నోరో వైరస్తో ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి ఎఫెక్ట్ కాదు అని చెప్పడానికి ఏం లేదు దీనికి ఎక్కువగా వేరియంట్స్ ఉండడం వల్ల ఒకే మనిషి మల్టిపుల్ టైమ్స్ నోరో వైరస్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మరి నోరో వైరస్ మీకు సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మెయింటైన్ హైజీన్ క్లీన్ యువర్ హ్యాండ్స్ క్లీన్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ ఓకే ఈట్ ప్రాపర్ ఫుడ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ ఇఫ్ యు ఆర్ ఎఫెక్టెడ్ బై నోరో వైరస్ దీనికి ట్రీట్మెంట్ అంటూ ప్రత్యేకించి ఏది ఉండదండి ఓ మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం యాంటీవైరల్ డ్రగ్స్ వాడుకోవడం మోషన్స్ కాకుండా చూసుకోవడం తప్ప ప్రత్యేకించి దీనికి వ్యాక్సిన్ కూడా లేదు నో వ్యాక్సిన్ అవైలబుల్ ఓకే దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు రోటా వైరస్ లాంటిదే కానీ ఇప్పటికైతే నోరో వైరస్కి వ్యాక్సిన్ కూడా లేదు సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద నోరో వైరస్ సో లాస్ట్ కరెంట్ అఫేర్ అండి ఈ రోజుకి ఏంటి అంటే వర్టికల్లీ లాంచ్ సిస్టమ్ అండి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ రేంజ్ మిసైల్ అనమాట వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే అండి మూడు ఇన్స్టిట్యూషన్స్ వారు కలిసికట్టుగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్ ఈజ్ ఎ సిస్టమ్ డిజైన్డ్ టు స్ట్రైక్ అట్ హై స్పీడ్ ఎయిర్బోన్ టార్గెట్స్ గాలిలో ఫ్లైట్స్ ఏవైనా ఉంటే హై స్పీడ్ ఏరియాల్లో ఏమైనా వెళ్తుంటే వాటిని కిల్ చేసేందుకు వాటిని స్ట్రైక్ డౌన్ చేసేందుకు డెవలప్ చేసిందే వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్ ఓకే ఎయిర్ మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్ సింపుల్గా చెప్తాను వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ నౌ మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి విఎల్ఎస్ఆర్ఎం అంటే విఎల్ఎస్ఆర్ఎస్ఏఎం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట దానిలో హై స్పీడ్ టార్గెట్స్ని నిర్వీర్యం చేసేందుకు గాను తయారు చేసిందే ఈ యొక్క వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ దీనిని మూడు సంస్థలు కలిసి నిర్మించాయండి ఆ మూడు సంస్థల పేర్లు డిఆర్డిఓకి చెందినటువంటి మూడు సంస్థలు ఉన్నాయండి ఆ మూడు సంస్థలు ఏంటంటే డిఆర్డిఎల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ ఇది కూడా హైదరాబాదే ఓకే హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఇంజనీర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంజనీర్స్ దట్ ఈజ్ ఇన్ పూణే ఈ మూడు సంస్థలు కలిసి డెవలప్ చేసిందే ఈ వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ సో హై స్పీడ్ ఏరియల్ టార్గెట్స్ని స్ట్రైక్ చేసేందుకు గాను డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారండి బేసికలీ ఇది కనిస్టర్ బేస్డ్ లాంచ్ సిస్టమ్ అనమాట ఒక కనిస్టర్ ఉంటుంది అంటే ఒక హాలో ట్యూబ్ దాంట్లో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది దాంట్లో ఫైర్ చేస్తే ఇలా గాల్లో వర్టికల్గా లాంచ్ అయ్యేటటువంటి సిస్టమ్ దిస్ ఈజ్ హౌ ఎ వర్టికల్ లాంచ్ సిస్టమ్ లుక్స్ లైక్ దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చూద్దామా టెక్నికల్ స్పెసిఫికేషన్ చూడండి
రేంజ్ వచ్చేసి 40 to 50 కిలోమీటర్స్, ఆల్టిట్యూడ్ వచ్చేసి 15 కిలోమీటర్స్. అంటే 15 మీటర్ల ఎత్తులో 15 కిలోమీటర్స్ ఎత్తులో 30 to 40 కిలోమీటర్స్ వ్యత్యాస విడ్త్లో ఏ టార్గెట్నైనా నిర్వీర్యం చేసేగల కెపాసిటీ ఈ వర్టికల్లీ లాంచ్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్, షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాలి. సో హియర్ వి కమ్ టు ద ఎండ్ ఆఫ్ ది సెషన్ అండి. సో ఇంతటితో మనం క్లాసెస్ ముగిస్తూ, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.